తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసే వాటికి సంబంధించి ఎవరైతే బరిలోకి దిగారో వారికి వచ్చినటువంటి ఓట్లు ఎన్ని ఆ రోజు కనుక వీళ్ళు కలిసి పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితి ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు పార్టీలు ముందుకు వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది ప్రస్తుతం ఈ అంశాల మీదే మనం చర్చిస్తూ ఉన్నాం దానిలో భాగంగానే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి రెండు వేల పంతొమ్మిది వివరాలను మనం పరిశీలిస్తే దెందులూరు నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ బదిలోకి దిగారు ఆయనకి డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అబ్బాయి తోదల బదిలోకి దిగారు ఆయనకు తొంభై ఐదు వేల ఓట్లు వచ్చాయి దాంతోపాటు జనసేన నుంచి ఇక ఘంటసాల వెంకటలక్ష్మి బరిలో దిగారు ఆమెకు ఆరు వేల పదహారు ఓట్లు వచ్చాయి అయితే ఈ నియోజకవర్గం నుంచి పదహారు వేల మూడు వందల పదిహేడు ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్బాయి చౌదరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూ ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక పక్క తెలుగుదేశం మరోపక్క జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చినటువంటి ఓట్లను మనం ఒకసారి పరిశీలిస్తే ఎనభై నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే వీరిద్దరికి కూడా తక్కువ ఓట్లే వచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తొంభై ఐదు వేల ఓట్లు వచ్చాయి దగ్గర దగ్గర ఈ రెండు పార్టీలు కలిసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే ఓడించే పరిస్థితి లేదని చెప్పుకోవాలి అయితే అప్పటికి ఇప్పటికి చాలా మార్పు జరిగింది అదేవిధంగా మరొక పక్క చింతమనేనిపై అప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది దాంతోపాటు జనసేనకి సరైన నాయకుడు లేకపోవడం చింతమనేని మీద వ్యతిరేకతో చాలా ఓట్లు కొత్తగా వచ్చినటువంటి అబ్బాయి చోదరి వైపు వెళ్ళాయంటూ కూడా ఇటు జనసేన తెలుగుదేశం పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తున్న మాట రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం జనసేన తెలుగుదేశం పార్టీలు రెండు కూడా కలిసి ముందుకు వెళ్తే ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉందంటూ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తుంటే జనసేన తెలుగుదేశం కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా మాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దెందులూరు నాయకులంతా కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు అబ్బాయి చౌదరి పెద్ద ఎత్తున నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మరొక పక్క ప్రజలకు కూడా దగ్గరగా ఉన్నారు ఒక పక్క చింతమనేని మీద అదే వ్యతిరేకత కొనసాగుతుంది చింతమనేని ఒక పక్క నాయకుల విషయంలో కానీ మరొక పక్క కార్యకర్తల విషయంలో కానీ దాంతోపాటు అక్కడున్నటువంటి ప్రజల విషయంలో కానీ ఆయన వ్యవహరించే తీరు ఇప్పటికీ మార్లేదు లేదు అదే వ్యతిరేకత అదే స్థాయిలో ఆయన ఉన్నారు ఇలా ఉండటం వల్ల ఆయన వైపు ఓటర్లు చూసేటువంటి పరిస్థితి ఉండదు ఈ దెందులూరు నియోజకవర్గంలో తప్పనిసరిగా వచ్చేసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నటువంటి మాట మొత్తంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరు పార్టీలకి ఏదైతే తెలుగుదేశం జనసేన రెండు పార్టీలకు వచ్చినటువంటి ఓట్లు ఏదైతే ఉన్నాయో అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్కి లేదని చెప్పుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇలాంటి పరిస్థితి ఉండదంటూ జనసేన నాయకులు చెప్తుంటే రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా ఎక్కువ మెజార్టీతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన గెలిచే అవకాశం ఉందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు